భువనగిరిలో కిడ్నాప్ కథ విషాదం. రామకృష్ణను హతమార్చిన దుండగులు. రామకృష్ణది పరువు హత్య. ఆర్థిక లావాదేవీల్లో హత్యకు కారణమా? యాదాద్రి భువనగిరి జిల్లా పరువు హత్య కలకలం రేపుతుంది. నిన్న భువనగిరిలో కిడ్నాప్కు గురైన రామకృష్ణ నేడు సిద్దిపేట జిల్లాలో శవమైతేలా. నల్గొండ లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ భార్గవిని 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం దంపతులు భువనగిరిలో నివాసముంటున్నారు. గతంలో హోంగార్డుగా పనిచేసిన రామకృష్ణ గుప్త నిధుల తవ్వకాలు జరిపి సస్పెన్షన్కు గురయ్యారు. అప్పటి నుండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా నిన్న లతీఫ్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తనకు ల్యాండ్ చూపించాలంటూ రామకృష్ణను మాయమాటలు చెప్పి కారులో తీసుకెళ్లారని భార్గవి భువనగిరి టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుత కేసు విచారణలో ఉండగానే రామకృష్ణ హత్య కలకలం రేపుతుంది. సిద్దిపేట జిల్లాలో రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే రామకృష్ణ లవ్ మ్యారేజ్ అనంతరం ఇరు కుటుంబాలకు గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ గొడవల నేపథ్యంలో రామకృష్ణను హతమార్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అసలు రామకృష్ణకు లతీఫ్కు సంబంధమేంటి? హత్యకు రియల్ ఎస్టేట్ లావాదేవీలపైన కారణం ఉండొచ్చా? ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షలో అమ్మాయి కుటుంబ సభ్యులు సుఫారీ గ్యాంగ్ సహాయంతో రామకృష్ణను కథం చేసి ఉంటారా? రామకృష్ణను భువనగిరిలో హత్య చేసి సిద్దిపేటలో పడేశారా? లేదంటే హంతకులు రామకృష్ణను సిద్దిపేట జిల్లాలోని హత్య చేసి కేసుకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా? ఈ అనుమానాలే ఇటు సిద్దిపేట జిల్లా పోలీసులకు మరియు యాదాద్రి పోలీసులకు తలెత్తుతున్నాయి. కాగా ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతమైంది. హంతకుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరంగా సాగుతుంది. భువనగిరి మండలం భువనగిరి టౌన్ తాతనగర్ చెందినటువంటి ఎరుగల భార్గవి అనే లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి తన భర్త అయినటువంటి ఎరుగల రామకృష్ణ మిస్ అయినాడు అని చెప్పి నిన్నటి నుంచి మిస్ అయినాడు అని చెప్పేసి మనకు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ ఆధారంగా తీసుకొని మనం ఈరోజు ఇక్కడ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమవుతుందో ఫర్దర్ వివరాలను మా టీం వెరిఫై చేస్తుంది. తెలిసిన తర్వాత వివరాలను చెప్పిస్తాను.